బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో రేవ్ పార్టీ నిర్వహణ వెనుక ప్రముఖులు ఉన్నారని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవ్ పార్టీలో 100 మందికి పైగా డ్రగ్స్ వినియోగించినట్టు గుర్తించామని, ఇప్పటి వరకు 6 గురిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 5 గురు డ్రగ్స్ సప్లయర్స్ ఉన్నట్టు గుర్తించామని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ కరెస్పాండెంట్ శ్రీరాములు అందిస్తారు. శ్రీరాములు, విశాఖ జిల్లాలో సాగర్పురంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం వేగిందని చెప్పొచ్చు. దాని మీద పోలీసులు దర్యాప్తు ఇప్పటికీ ముమ్మరంగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా నిర్వాహకులతో పాటు మరో 5 గురు కలిసి మొత్తం 6 గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు సోమన్ కూడా గత 3 రోజుల పోలీసు కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ పోలీసు కస్టడీలో కూడా కొంతవరకు నిజాయితీగా వాళ్ళని సమాచారం కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఆ దశలోనే మొత్తం అంతా కూడా కీలక నాయకులు దీని వెనుక ఉండేట్లుగా పోలీసులకు సమాచారం. అందులోనూ కూడా ప్రముఖ రాజకీయ నేతల హస్తం ఉండేటట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే సాయి రాఘవ చౌదరి అదే సోనూని విచారిస్తూ కొన్ని పేర్లు కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది మాదిరి. అయితే ఆ దశలోనే దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు కూడా ఈ రోజు స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కి ఎల్వీపీ కాలనీకి రాష్ట్ర డీజీపీ ఠాకూర్ గారు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను కూడా ఈ విశాఖలో జరిగిన రేవ్ పార్టీ మీద మాత్రం స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అతను కూడా చెప్పడం జరిగింది. అయితే ఏ నేపథ్యమైనా సరే అందులో రేవ్ పార్టీలో యువతి యువకులు సుమారుగా 100 మంది పాల్గొన్నట్లుగా దర్యాప్తు కూడా చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం కూడా అక్కడ 100 మంది రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని ఒకరిని కూడా విచారించకపోవడం చూస్తున్నాయో ఆ దిశలోనే ఇప్పుడు డీజీపీ స్పందించి వాళ్ళ 100 మందిని కూడా ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 6 గురిని కూడా విచారణ చేసి వీరి వెనకప్పుడు ఎవరున్నారో సరే వాళ్ళని శిక్ష పడేటట్లుగా చేస్తామని కూడా ఠాకూర్ చెప్పడం జరిగింది మాదిరి. అయితే ఈ క్రమంలో చూసుకుంటే మాత్రం వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ మీద ఆరోపణలు కూడా ఉన్నట్లుగా కూడా ఠాకూర్ దృష్టి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళవన్నీ కూడా పరిశీలిస్తాము. ఏ రాజకీయ నాయకులు ఉన్నా సరే వారి వెనకాల అనుచరులు ఉన్నా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఠాకూర్ చెప్పడం మాత్రం చాలా ఇది ఉంది. దాంతోపాటు చూసుకుంటే విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు కూడా తీవ్రంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. దాని మీద మాత్రం పూర్తిగా దృష్టి చేయించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ గంజాయి సాగుని నిర్మూలించడానికి పూర్తిగా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుంది. దాని మీద ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నామని, దీని మీద ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి మొత్తం సాగునంతా కూడా సాగు చేయకుండా ముందు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అది దాన్ని నాశనం చేయాలని చెప్పి ఒక ప్రణాళిక కూడా రూపొందించినట్టుగా సాగు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ డ్రగ్స్ మాఫియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ మాఫియాలో ఎవరున్నా సరే వాళ్ళందరికీ శిక్ష పడుతుందని చెప్పి ఠాకూర్ చెప్పడం జరిగింది మాదిరి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీరాములు.